హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకలా సో మొత్తానికి అయితే ఇనియా ఎలిమినేషన్ తర్వాత చాలా రచ్చలు నడుస్తున్నాయి అసలు యూట్యూబ్లో మామూలు వైరల్ అవ్వట్లేదు వీడియోస్ అయితే సో స్టూడియో ముందు ధర్నాలు యుద్ధాలు అసలు మామూలుగా లేవు అని చెప్పేసి ఈ కొంతమంది చేస్తున్న అల్చలు అయితే చా అంతా ఇంత లేదు అండ్ చాలామంది రివ్యూయర్స్ పెద్ద పెద్ద తోపు రివ్యూయర్స్ మీ అందరికీ పెద్ద దండం రా స్వామి అన్నట్టుగా దండం పెట్టాల్సి వస్తుంది నిజంగా ఒక పెద్ద రివ్యూర్ అని చెప్పుకునే వాళ్ళు పెద్ద రివ్యూవర్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ మరి అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోతారు అని చెప్పేసి అనుకోవడంలో పెద్ద విషయం కాదు అంటే ఒక ఫ్రేమ్ ఉండి అంటే బయట మామూలు ఫ్రేమ్ కాదు ఒక రేంజ్లో ఫ్రేమ్ ఉన్న వాళ్ళే విన్నర్ అవ్వాలి అని అనుకుంటే అందరూ అట్లనే అవుతారు కదా ప్రతి సీజన్ అలాగే అవుతారు సో సీజన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సీజన్లో ఆల్మోస్ట్ శోబాలాజీ శోబాలాజీకి భీభచ్చమైన క్రేజ్ అయితే ఏం లేదు సో అప్పటికీ తను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు చాలా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఆ ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు అలాంటి టైంలో విన్నర్ అయ్యాడు సో కౌశల్ మండ సెకండ్ వన్ వచ్చేసరికి కౌశల్ మండ కౌశల్ మండకి అసలు ఆల్మోస్ట్ అక్కడ ఆ సీజన్లో ఉన్న అందరికంటే లీస్ట్ పబ్లిసిటీ ఉన్నది కౌశల్ మండకే సో బయట ఎలా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే కౌశల్ మండ ఏ రేంజ్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం అయితే పెద్ద విషయం కాదు సో సెకండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రాహుల్ సిప్లిగన్ సో రాహుల్ సిప్లిగన్ కంటే శ్రీముఖి ఉంది అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు చాలా వరకు చాలా ఎక్కువ క్రేజ్ ఉంది సో అలాగనే రాహుల్ సిప్లిగన్ లేదంటే అప్పటికే మంచి సింగరు స్టేబుల్ సింగ్ ప్లేబ్యాక్ సింగర్ అయ్యాడు సో మనోడికి కూడా ఉంది సో ఫోర్త్ వన్ వచ్చారుకే అబ్జిత్ సో అబ్జిత్ కూడా పెద్ద సినిమాలు తీసేసి పెద్ద పెద్ద సినిమాలు తీసేసి బ్లాక్ బస్టర్లు అనేట్టు వెళ్ళలేదు అప్పటికి ఒక సినిమా తీసి ఒక వెబ్ సిరీస్ తీసి ఆ తర్వాత బిగ్ బాస్లోకి వచ్చాడు సో మనోడి కూడా విన్నర్ అయ్యాడు సో థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సన్నీ అయ్యాడు విజయ్ సన్నీ గురించి అందరికీ తెలుసు ఒక జర్నలిస్ట్గా తన కెరియర్ని మొదలెట్టి సో చిన్న చిన్న అంచెలంచెలుగా ఎదుర్కొంటూ సో తర్వాత పెద్ద సినిమాలు చేసి పెద్ద సెలబ్రిటీ కాదు సో షణ్ముఖ్ అంటే పెద్ద సెలబ్రిటీ అయితే కాదు సో అది అందరికీ తెలుసు స్టార్టింగ్ నుంచే విన్నర్ షణ్ముఖ్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు లాస్ట్ మూమెంట్ వరకు కూడా చాలా తగ్గా ఉన్నది సన్నీ ఆల్మోస్ట్ తన యాటిట్యూడ్ తన తన ఉన్న బిహేవియరు తన ఎంటర్టైన్మెంట్ వల్ల తను విన్నర్ అయ్యాడు అది అందరికీ తెలిసిన విషయమే ఇక కమ్మింగ్ టు ద పాయింట్ అనమాట సో చాలా మంది రివ్యూయర్స్ ఏం చేశారు అని అంటే సో ధర్నాలు కేకలు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ తర్వాత మాట్లాడదాం సో రివ్యూయర్స్ కొంతమంది గురించి చెప్తాను నేను కొంతమంది ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్ని తగ్గట్టుగా ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారంటే సో ఇనియాకి పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు అండ్ పీఆర్ టీంలు ఏం లేవు పీఆర్ టీంలు ఉంటే బాగుండేది సో జనరల్ ఆడియన్స్కి అనేది రీచ్ అవ్వలేకపోయారు అని చెప్పేసి నాకైతే చాలా బాధ వేసింది అంటే ఇనియా గురించి అని కాదు సో రివ్యూయర్స్ కూడా ఇంత పార్షియాలిటీస్ అంటే సిచ్యువేషన్ అక్కడ ఇనియా ఎలిమినేషన్ అవ్వక ముందుకు టాప్ టూలో ఖచ్చితంగా ఉంటుంది టాప్ టూకి అండ్ విన్నర్కి గట్టిగా పోటీ ఇచ్చే కంటెస్టెంట్ ఇనియా సో ఇనియాను మించిన వాళ్ళే లేరు ఎలిమినేషన్కి బిఫోర్ ఇదంత రివ్యూస్ తోపు రివ్యూయర్స్ సో మీకు అర్థమైంది అనుకుంటా తో ప్రివ్యూయర్స్ అనమాట సో బిఫోరు ఎలిమినేషన్కి ముందు సో ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ ఇట్లా లేడీ టైగర్ ఈ అసలు దొమ్ము ధూళి దక్క ఈ యా ఊ అని ఏ మస్తు చెప్పారనమాట సో ఎలిమినేషన్ అవ్వగానే కరెక్ట్గా తనకి ఆల్రెడీ తను చేసిన సినిమాలు కూడా ఏం లేదు ఆల్మోస్ట్ ఒక ఒకటి రెండు సినిమాలు ఎక్కడ కనిపించలేదు ఓన్లీ ఆర్జీవి వల్లనే ఈ ఫేమ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆర్జీవీ వల్ల ఆర్జీవీ వీడియో వల్ల ఇంత ఫేమ్ వచ్చింది బిగ్ బాస్లో ఆఫర్ కూడా అదే విధంగా వచ్చింది అనేది అందరికీ తెలుసు సో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సో ముందు నుంచి నేను చెప్పేది అంటే మీరు చెప్పింది కూడా అదే ఇంత నెగిటివిటీ పెట్టుకొని ఈ స్టేజ్ వరకు అండ్ రన్నర్ వరకు వెళ్ళింది అని అంటే ఆల్మోస్ట్ విన్నర్ని ఢీ కొట్టింది అని చెప్పిన వాళ్ళే ఎలిమినేషన్ అవ్వగానే ఆమెకు అంత ఫేమ్ లేదండి ఫేమ్ లేకపోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఫేమ్ లేదు సో ఆమె ఎవరికో తెలియదు కానీ జనాలందరూ ఇంతమంది పిచ్చోళ్ళు కాదు కదా ఓట్లేసిన వాళ్ళు సో ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఈ సిచ్యువేషను వచ్చింది ఈ వీళ్ళే ఇదా అని చెప్పడానికి ఏం లేదు అక్కడ ముచ్చట సో క్లియర్లీ చెప్పడానికి ఏంటంటే జనరల్ ఆడియన్సే చూసేవాళ్ళు మాత్రమే వేశారు సో సీరియల్ ఆర్టిస్టులు అని సపరేట్గా డివైడ్ చేసి సినిమా ఆర్టిస్టులని సపరేట్గా డివైడ్ చేసి కామన్ ఆడియన్స్ అని సపరేట్గా డివైడ్ చేయడం అని కాదు సో ఓవరాల్గా అందరూ చేసేది ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్సు సో క్లియర్లీ కామన్ ఆడియన్స్ అన్ని ఎందుకంటామని అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యాన్ బేస్కి దానికి సంబంధం లేకుండా ఇప్పుడు నాకు ఇనియా ఇష్టము నాకు రేవంత్ ఇష్టము నాకు శ్రీహాన్ ఇష్టము నాకు ఆదిరెడ్డి ఇష్టము అని చెప్పే వాళ్ళందరికీ సో ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అని అనమాట సో వాళ్ళు మాత్రమే నచ్చుతారు అనే దాని మీద న్యూట్రల్ ఆడియన్స్ అంటే బిగ్ బాస్ షోని ఇష్టపడే వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ సో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వీళ్ళకి అక్యురేట్గా వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు లేదంటే లేదు సో అది డిసైడ్ అవుతుంది అలా అంత ఫ్యాన్ బేస్ ఉన్న ఇనేయా అంత ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే బయట ఫ్యాన్ బేస్ లేదు సో అక్కడికి వెళ్ళినాక ఫ్యాన్ బేస్ వచ్చింది అలాంటప్పుడు ఎవరు ఇద్దరు ఖచ్చితంగా ఆడియన్స్ ఆడియన్సే ఉంటారు కదా సో న్యూట్రల్ ఆడియన్స్ వేస్తేనే కదా వాళ్ళు విన్నర్ అయ్యేది సో కొంతమంది అంటే ఇండియన్ ఐడల్ గెలిచాడు సూపర్ సింగర్ గెలిచాడు అంటే ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు మరి ఎందుకు వచ్చావు ఆల్మోస్ట్ రావాల్సిన అవసరం లేదు కదా సో బిగ్ బాస్కి వచ్చేసి నువ్వు ఇంత కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా నీకు మనీ వైజ్ అన్నావని లేదంటే నీకు ఫేమ్ కోసం అన్నావని ఏదో ఒక విషయంలో మాత్రమే వస్తారు కదా సో ఖచ్చితంగా మనీ అవసరం లేని ఫేమ్కి వస్తారు ఫేమ్ అవసరం లేని వాళ్ళు మనీ కోసం వస్తారు రెండు ఉన్నా కూడా వచ్చారు అని అంటే ఏదో ఎక్కడో కెరియర్లో ఏదో ఒక బ్యాక్ స్టెప్ అనేది ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి ఉండొచ్చు సో జనరల్ ఆడియన్సు అది అనాలిసిస్ చేసి లేదా అంటే నేను మేం మేము తోపు మా ఓడి ఇది అది అని చెప్పుకోవాలంటే సో బిఫోర్ ఎలిమినేషన్ ఒకలాగా మాట్లాడారు ఆఫ్టర్ ఎలిమినేషన్ ఒకలాగా మాట్లాడారు సో నిన్న మాట్లాడిన రివ్యూయర్స్ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఫ్లిప్ అనమాట బిగ్ బాస్ టీమే కంప్లీట్గా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ సీజన్ మొత్తం మరీ వరస్ట్గా తయారైంది అలాంటి సిచ్యువేషన్ నుంచి రివ్యూర్స్ కూడా ఇంత ఫ్లిప్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఉండే మీ సబ్స్క్రైబర్స్కి మీ ఆడియన్స్కి మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు సో నాకు ఉన్న నాలెడ్జ్ తోటే చెప్తున్నాను సో అది కరెక్ట్ కాదు సో ఇనియా ఎలిమినేషన్ అనేది అందరికీ తెలుసు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చాలామంది పెద్ద చాలా చాలామంది చెప్పారు అయినా కూడా కొంతమంది కైండ్ ఆఫ్ వాళ్ళు మాత్రమే కైండ్ ఆఫ్ అంటే అర్థమైంది కదా సో వాళ్ళు మాత్రమే అనమాట వాళ్ళు మాత్రమే ఫ్లిప్ అయిపోయారు మళ్ళీ టాప్ రివ్యూవర్సు మళ్ళీ వీళ్ళు ఓ రేంజ్లో బస్సుల ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళే సో చాలా కరెక్ట్గా వాళ్ళే సో నాకు అనిపించింది నేను చెప్తాను తప్పితే మీకు మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి కాదు సో ఇంకొకటి నెక్స్ట్ ఈ పాయింట్ అయితే అర్థమైపోయింది కదా సో రివ్యూయర్స్ అనేది జెన్యున్గా ఉండాలి రివ్యూ అనేది జెన్యున్గా చెప్పాలి సో ఆడికి వంద లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒకటే వంద సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఒకటే సో ఆడియన్స్కి ఏం రీచ్ చేయగలిగాడు ఆడియన్స్కి ఎంత కరెక్ట్గా చెప్పగలిగాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాటి రివ్యూరు నేను చెప్తున్నాను కదా లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒరిగేదేం లేదు వంద సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒరిగేదేం లేదు సో వాడు చెప్పాలనుకుంది చెప్తాడు వాడు వినేవాడు వింటాడు విన వాడి విన్నాడు అనమాట సో ఎందుకనంటే మీకు అంత పెద్ద తోపు రివ్యూర్స్ అన్నప్పుడు కొంచెం అది మాట్లాడేటప్పుడు అది చేయాలి సో ఇందులో ఒక నిజాన్ని ఏంటి అని అంటే ఏంటి ఇనియా ఫ్యాన్స్ వచ్చేసి స్టూడియో ముందు రచ్చ చేస్తున్నారు మామూలు కాదు యుద్ధాలు చేస్తున్నారు మామూలు ర్యాలీలు చేస్తున్నారు అది ఇదని సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్స్ అవుతున్నాయి బీభత్సంగా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయండి నిజంగా చెప్తున్నాను ఇలాంటివి ఏం జరగట్లేదు బిగ్ బాస్ గేట్ ముందు అంటే అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు అయితే నార్మల్గా తన ఫ్యాన్స్ అనేది ఉన్నారు అంట కానీ యుద్ధాలు చేసి గొడవలు చేసి రచ్చ చేసినంత అయితే లేదు ఆడ సిచ్యువేషన్ అంత క్లియర్ అంత లేదు సో మామూలుగా ఎవరైనా ఎలిమినేషన్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లా వెళ్తారో నార్మల్గా వెళ్ళారు కానీ గొడవలు ఇలాంటివన్నీ ఏమీ లేదు సో నార్మల్గానే పీపుల్స్ అయితే ఉన్నారు కొంతవరకు అక్కడ ఒకరు ఇప్పుడు వంద మంది ఉంటే ఒకరు మాట్లాడడం పెద్ద విషయం కాదు కదా సో అదే విధంగా జరుగుతుంది తప్పితే అంతకుమించి అక్కడ ఇనియా కోసం యుద్ధాలు చేసే అంత ఏం లేదు ఎందుకంటే ఈసారి సీజన్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అది అందరికీ తెలిసిన విషయమే దానికి మళ్ళీ లక్షల కొద్ది మంది వేల కొద్ది మంది పోయే అంత సినిమా ఏం లేదు మాక్సిమం వంద మంది యాభై మంది ఇరవై మంది ఉండొచ్చు జనరల్ ఆడియన్గా వెళ్తారు బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా ఎలిమినేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మన సోషల్ మీడియా వాళ్ళు అండ్ మీడియా వాళ్ళే ఆల్మోస్ట్గా చాలామంది ఉంటారు అక్కడ సో అందుకనే క్లియర్ చేస్తున్నారు ఇలాంటి ఏం జరగలేదు నార్మల్గా ఉంది దిస్ ఈజ్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్కి కూడా తెలుసు అన్నీ తెలుసు సో క్లియర్ కట్ అనమాట సో నేను చెప్పేది ఏంటి అంటే రివ్యూయర్స్ కూడా ఇంత స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో మీరు ఒకదానికి అన్ఫేర్ ఎలిమినేషన్ మీరు కావాలంటే మీరు మీకు నచ్చిన రివ్యూకి వెళ్ళి వెనకాలకి వెళ్ళి చూడండి ఇక ఖచ్చితంగా టాప్ టూ పొజిషన్లో ఉంటుంది అని చెప్పిన వాళ్ళే సో ఈ సడన్గా వచ్చేసరికి ఆల్మోస్ట్ సేఫ్ జోన్ అని చెప్పేసి సాటర్డే ఫ్రైడే వరకు కూడా చెప్పిన వాళ్ళే సో తర్వాత సడన్గా సాటర్డే రోజు ఎలిమినేషన్ అనేది మిడ్ నైట్ తెలియగానే డేంజర్ జోన్లో ఉంది అని పెట్టిన వాళ్ళే మీరు డేంజర్ జోన్లో ఉంది ఖచ్చితంగా ఓట్లు వేసుకోమని చెప్పిన వాళ్ళే మరి ఆ డేంజర్ జోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా డేంజర్ జోన్ అని పెట్టాను సో లీక్స్ ఆ విధంగా ఇస్తున్నారు సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిగ్ బాస్ ఇదంతా మేనేజ్మెంట్ అంతా ఈ అంతా చేస్తుంది తప్పితే ఇంకోటి ఏం లేదు సో ఇలాంటి గొడవలు యుద్ధాలు అయితే ఏం జరుగుతలేదు సో నిజంగా ఇనియా ఫ్యాన్స్ అయితే జెన్యున్గా అక్కడ ఉన్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇనియా కోసం అనేది ఎపిసోడ్ అయిపోయాక ఖచ్చితంగా ఇనియాని రిసీవ్ చేసుకోవడానికి విష్ చేయడానికి ఇంకేదన్నా ఉన్నాయి సో నేను ఒకటే చెప్పేది ఏంటి అని అంటే ఇయ బిగ్ బాస్లో ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు కానీ జనాల మనసులో జనాల హృదయాల్లో ఖచ్చితంగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది అతను విన్నింగ్ అనమాట సో బిగ్ బాస్లో ఓడిపోయినా కూడా బయట జనాల్లో విన్ అయింది ఇది మాత్రం క్లియరు చాలా వరకు జరిగేది అంతే రాహుల్ సిప్లిగా లాస్ట్ టైము సీజన్ త్రీలో విన్ అయినా కూడా శ్రీ శ్రీముఖి ఎంత జనాల్లోకి వెళ్ళిందో అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం అలాగే ఇప్పుడు కూడా అంతే చాలా మంది ఇంకోటి ఏంటంటే ఫేమ్ ఉంటేనే గెలుస్తారు ఫేమ్ లేకపోతే గెలవరు అనేది కాదు సో ఎవరికి ఏందనేది ఆడియన్స్కి ఏ విధంగా అర్థమైతే ఆ విధాన్ని బట్టే గెలుస్తారు తప్పితే ఇంకోటి ఏం ఉండదు లేదు అంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇలాగా చేసిన దాని విధంగా మ్యానికులేషను అండ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు సో అది క్లియర్ అనమాట సో నాకు తెలిసినంతవరకు నేనైతే ఖచ్చితంగా జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఇనియా ఫ్యాన్ అయితే కాదు నేను నేను ఓపెన్గా చెప్తున్నా నేను ఇనియాకైతే అయితే ఫ్యాన్ కాదు సో నేను ఫస్ట్ నుంచి అనుకున్న చలాకి చంటికే నేను పెద్ద ఫ్యాను చలాకి చంటియే గెలవాలని అనుకున్నాను సో చలాకి చంటి వెళ్ళిపోయాడు అలాగని చెప్పేసి నేను వేరే వాళ్ళకి స్టీ షిఫ్ట్ అయిపోయి చేయడం కాదు నాకు నా పర్సనల్గా నేను ఇప్పటివరకు రివ్యూ చేయలేదు నాకు చలాకి చంటి అంటే చాలా ఇష్టం ఎందుకంటే తనకి సపోర్ట్ చేయాలి అన్నా కూడా నేను ఓట్లేసి సపోర్ట్ చేస్తాను కానీ రివ్యూ పాజిటివ్ చెప్పి మాత్రం నేను సపోర్ట్ చేయను ఇది మై క్యారెక్టర్ మై డెసిషన్ మై ఒపీనియన్ ఏదన్నా కానీ నాకు అదే అనిపించింది అదే చెప్తాను అనమాట సో ఖచ్చితంగా ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి నేను మాట మార్చను బీపీ టీమ్ ఏదో వచ్చి మనల్ని ఏదో చేసేస్తుందని దానికి మనకు వ్యూయర్షిప్ పోతుందని చెప్పేసి ఇలాంటి ముచ్చట్లని చెప్పను నాకు అనిపించిందే నేను చెప్తాను చాలామంది నన్ను నడుతున్నారు విన్నర్ విన్నర్ ఆల్రెడీ రేవంత్ ఫిక్స్ కదంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ చెప్పాను కూడా నేను అలాంటప్పుడు షో మూ చేసుకోవచ్చు కంటే అది మీ చేతిలో ఉంటుంది మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మరి నేనేం చేస్తాను మీరు ఓట్లేసి మీరు షోని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది మీ ప్రాబ్లం మీరు చూస్తున్నారు మీకు నచ్చింది చేస్తున్నారు సో ఖచ్చితంగా నేను కూడా అంతే మీకు జనాలకు అర్థం కావాలి అని చెప్పేసి అక్కడ జరిగిన దాన్ని రివ్యూ చేయడమే నా పని నేను అదే చేస్తున్నాను చాలా రోజుల నుంచి కూడా నేను రివ్యూ చేయడం మానేశాను ఓన్లీ ఓటింగ్ అనాలిసిస్ ఎలిమినేషన్ అనాలిసిస్ ఇవే చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించలేదు ఓటీటీ కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఈసారి కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు సో మొత్తానికి ఇనియా ఫ్యాన్స్ అనేది రచ్చ చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అనేది ఫేక్ న్యూస్ అండ్ రివ్యూవర్స్ అందరికీ పెద్ద తోపు రివ్యూవర్స్ అందరికీ గొప్పగా మాట్లాడుతున్నారు అనమాట సో ఇనియాకంత ఫేమ్ లేదు కాబట్టి జనాలకు రీచ్ అవ్వలేకపోయింది అని అన్నారు చూడు ఇది అసలు అస్సలు ముచ్చట ఇదే అనమాట సో మీకు సపోర్ట్ చేయాలనుకుంటే డబ్బా కొట్టాలంటే కొట్టండి బై కానీ జనాలను ఇంత పిచ్చోళ్ళని చేయాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా ఇదే అనమాట ఈ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతే మర్చిపోదు అండ్ గుడ్ లాక్ బిగ్ బాస్